కరోనాకు సంబంధించి దాదాపుగా అన్ని రాష్ట్రాలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఒక్క రాష్ట్రం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నాయి, కీలక నగరాలుగా ఉన్న ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నాయి, అలాగే కీలక రాష్ట్రాలు, దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాలన్నీ కూడా బయటపడాలి అంటే లాక్డౌన్ మినహా మరో మార్గం లేదు అనేది చాలామంది చెప్పే మాట. ఎందుకంటే ఇప్పుడు కర్ఫ్యూ విధించినా సరే, తెలంగాణలో ఉదాహరణ కర్ఫ్యూ విధించారు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు. అంటే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తిరగచ్చు. దాని ఉద్దేశం అదే, ప్రజలు అది ప్రజల్లో చైతన్యం ఉండాలి, వాళ్ళు తిరుగుతారా లేదా అనేది. కానీ కర్ఫ్యూ పెట్టడం వల్ల అయితే తెలంగాణలో ఎటువంటి ఉపయోగం ప్రయోజనం లేదు. రాష్ట్ర పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా సరే కర్ఫ్యూలో కేసులు కట్టడయ్యే అవకాశం దాదాపుగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రజలు 10 నుంచి 5 వరకు బయట తిరగరు. హైవేల మీద లారీలు తప్ప జనాలు తిరిగే పరిస్థితి ఉండదు. ఎక్కడైనా అవసరమైతే అంబులెన్సులు తిరుగుతాయి. వీళ్ళు ఎవరన్నా ఇప్పుడు మామూలుగా వైన్ షాపులు ఎలాగ ఓపెన్ చేసి ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు తిరుగుతారు, మిగిలినవి ఎక్కడా కూడా తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి కర్ఫ్యూల వల్ల ప్రయోజనం అనేది లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా లాక్డౌన్ విషయంలోనే పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లాక్డౌన్ విషయంలో ఆలోచించుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉండవచ్చు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఎందుకు ఏంటనేది చూస్తే, ఇప్పుడు ఉన్న వైరస్ 10 రెట్లు వేగంగా, 12 రెట్లు వేగంగా, లేకపోతే 8 రెట్లు వేగంగా అంటూ చాలామంది ఎవరి హెచ్చరికలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలంటే కొన్ని కఠిన ఆంక్షలు అనేది అమలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే సుప్రీంకోర్టు కూడా లాక్డౌన్ విషయంలో కొన్ని కీలక సూచనలు చేసింది రాష్ట్రాలకు. లాక్డౌన్ విధించే విషయంలో 1-10 సార్లు ఆలోచించుకోవాలని, లాక్డౌన్ మీరు ఎందుకు విధించట్లేదని, రాష్ట్రాలకు ఎందుకు సూచనలు చేయట్లేదని సుప్రీంకోర్టు మాట్లాడింది. ఆ తర్వాత దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి వివరణ సమర్థవంతంగా ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ పెట్టకపోతే రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత, మందుల కొరత చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రాల్లో ఆక్సిజన్ లేక ప్రాణాలు కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక రాష్ట్రాల్లో పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో తాజాగా 8 మంది హిందూపురంలో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో కూడా అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కానీ బయటికి రావట్లేదు అని అంటున్నారు. మహారాష్ట్రలో మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో, పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో, అలాగే పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఎన్నికలైన పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో, కర్ణాటకలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మీడియాకు చెప్తున్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పట్లేదు. మీడియా తెలిసినా సరే భయపడి వార్తలు వేయటం లేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది లాక్డౌన్కి సంబంధించి. అసలు ఏంటి కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏంటి అనేది ఒకసారి చూస్తే, సుప్రీంకోర్టు తిట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో మార్పు వచ్చింది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. మేము సైలెంట్గా ఉండలేమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతే కేంద్రం కూడా కాస్త వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్పై కేంద్రం కీలక వ్యాఖ్యలు. లాక్డౌన్ కర్ఫ్యూ విధించడంపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. కరోనా కట్టడికి రాష్ట్రాలే చర్యలు తీసుకోవాలంటూ స్పష్టం. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ ఎందుకు విధించడం లేదని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించిన కేంద్రం. కేంద్ర ప్రకటనతో ఇక నేషనల్ లాక్డౌన్ ఉండదని క్లియర్గా అర్థమవుతోంది. రాష్ట్రాలకు లాక్డౌన్ విధించే అవకాశాన్ని కేంద్రం ఇచ్చింది కాబట్టి, లాక్డౌన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది కాబట్టి, కరోనాను అడ్డుకోవాలంటే లాక్డౌన్ ఒకటే చివరి అస్త్రం కాబట్టి, ఇప్పుడు రాష్ట్రాలన్నీ కూడా కేంద్రం కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది కాబట్టి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటాయా లేదా అనేది సర్వత్రా కూడా చర్చించుకుంటున్నారు. ఒరిస్సా, హర్యానా, అలాగే అటు కొన్ని ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాయి, లాక్డౌన్ ప్రకటించారు. కర్ణాటక, తమిళనాడులో కూడా లాక్డౌన్ కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్లో కూడా లాక్డౌన్ ప్రకటించారు. త్వరలోనే పశ్చిమ బెంగాల్లో అయితే మినీ లాక్డౌన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. రాష్ట్రాలు కూడా ఆర్థిక పరిస్థితిని ఆలోచించుకుని ఈ విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భవిష్యత్తులో కేసులు పెరిగితే, అంటే 10 రెట్లు వేగంగా ఉందని చెప్తున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కరోనా వేరియంట్, కాబట్టి ఇది వేగంగా పెరిగితే దాదాపుగా సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలను ఇబ్బంది పడితే మొత్తం దేశం మొత్తం కూడా విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే రాష్ట్రాలన్నీ కూడా ఈ వేరియంట్లను అంచనా వేసుకుని శాస్త్రవేత్తలతో చర్చలు జరిపి, నిపుణులతో మాట్లాడి, డాక్టర్లతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుని ఆసుపత్రుల పరిస్థితులకు సంబంధించి ఒక నిర్ణయం వేగంగా తీసుకోగలిగితే మాత్రం మంచి ఫలితం ఉంటుంది. లేదంటే మాత్రం పోయే ప్రాణాలు ప్రతి ఒక్కదానికి కూడా అది ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అనే విషయం అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు లాక్డౌన్కి సంబంధించి రాష్ట్రాలైనా సరే తమ ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆక్సిజన్ కొరత, మందుల కొరత, అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమాల సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఎదుర్కొనే శక్తి రాష్ట్రాలకు లేదు. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ పశ్చిమ బెంగాల్ కానీ వీటన్నిటికీ కూడా ఎదుర్కొనే శక్తి లేదు. ఎందుకంటే మన దేశంలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ డొల్లతనం అనేది ఏడాది నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆక్సిజన్ విషయంలో కూడా కేంద్రానికి ఒక ప్రణాళిక లేదు. కాబట్టి ఇప్పుడు కఠిన ఆంక్షలు అమలు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఈ అంశానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఆలోచించి రాష్ట్రాలు అవసరమైతే అత్యవసర కేబినెట్ సమావేశాలు నిర్వహించి నిర్ణయం తీసుకోవాలి. ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను పక్కన పెట్టేయడం దాదాపుగా మంచిది. ఎందుకంటే మోడీ విఫలమయ్యారు, ఆయన అంతర్జాతీయ మీడియా కూడా ఆడుకుంటుంది కాబట్టి ఆయన మీద ఆధారపడటం అనేది ఒక రకంగా చెప్పాలంటే తప్పుడు నిర్ణయాలు, తప్పుడు విధానం అది. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి లాక్డౌన్ విధిస్తాయా లేదా ఇదే విధంగా మొండి పట్టుదలగా రాష్ట్రాలు ముందుకు వెళ్తాయా అనేది చూడాలి.